నమస్కారం. సో నెల్లూరులో ఎప్పుడు వచ్చినా కూడా ఏ షోకి వచ్చినా కూడా ఫస్ట్ ఫుడ్ అంటే గుర్తొచ్చేది రాయలసీమ రుచులు. నేనే కదండి, మా జబర్దస్త్ నుంచి ఎవరు వచ్చినా కూడా సరే ఎక్కువ ఇష్టపడే ఫుడ్ వచ్చి రాయలసీమ రుచులే. ఎస్పెషల్గా మా హైపరాది గారు కానీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క టీంలో కూడా నెల్లూరుకి గారి వల్ల షోకి వచ్చినా షూటింగ్స్కి వచ్చినా కూడా చాలామంది వెంటనే మాకు రాయలసీమ రుచులకు వస్తాము. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉన్నా కూడా తప్పకుండా హోటల్ గానే కూడి తెప్పించుకుంటాము. థ్యాంక్స్ టు కుమార్ గారు, ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ని, మంచి టేస్టీ ఫుడ్ని అందిస్తున్నారు నెల్లూరు ప్రేక్షకులకి. థ్యాంక్ యూ కుమార్ గారు. అలాగే మా జబర్దస్త్ అందరికి కూడా రాయలసీమ రుచులు ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది. థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి రావడం, ఈరోజు ఒక షూట్ పని మీద ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఆకలేయం కావాలని వెంటనే రాయలసీమ రుచులు వచ్చేసాను. ఇక్కడ ప్రతి ఒక్కటి వెజ్ ఆర్ నాన్ వెజ్, నాన్ వెజ్ పెట్టిందే పేరు, బొమ్మడాలి పులుసు కానీ, రాగి సంగటి, నాటుకోడి పులుసు, తలకాయ కూర, అలాగే ఈరోజు స్పెషల్గా ఎండు చేపలు ఉంది, తర్వాత నాటుకోడి, ఎవ్రీథింగ్ చూసుకుంటే కానీ ఎక్సలెంట్. సో అలాగే నెల్లూరు ప్రేక్షకులందరూ కూడా ఫుడ్ అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీతో రాయలసీమ రుచుల్ని విజిట్ చేయండి, టేస్టీ ఫుడ్ని తినండి. ఎన్నిసార్లు అంటే లెక్కలేదు రాయలసీమ రుచులకి నేను రావడం. ఇది నాకు తెలిసి ఏ 15 సార్లు వచ్చి ఉంటాను. ఒకటని ఏం చేస్తావు రాయలసీమ, ఇప్పుడు ఒకటే అంటే అదే ఇష్టం అనొచ్చు. ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఎక్కువ ఫస్ట్ రాగానే రాగి సంగటి, తలకాయ కూర కొద్దిగా తింటాను. ఆ తర్వాత బొమ్మడాయిల పులుసు చాలా బాగుంటుంది. అలాగే మటన్ బిర్యానీ చూసి మా వాళ్ళు కూడా ఈరోజు మటన్ బిర్యానీ చాలా బాగుంది అన్నారు. ఇంకోటి బొమ్మడాయిల పులుసు కానీ, అలా చూసుకుంటే ఇంకా నాటుకోడి కానీ, తలకాయ కూర, ఎవరి దేని దాని డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫీల్ సార్ ఫీల్ ఫోర్టీన్ అంటే మైండ్ బాగుంది.